ఫైనల్గా ఏం చెప్పారు చంద్రబాబు గారు ఫైనల్గా ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు మూడు రాజధానులు అడ్డుకోవడమే ఒక లక్ష్యం అనేది అయితే తేలిపోయింది అమరావతిలో రాజధాని కంటిన్యూ చెయ్యాలి అనే డిమాండ్తో కొన్ని పోరాటాలు అయితే చేస్తాం ప్రజలు సహకరించాలి అయితే ఆయన మొదటి నుంచి మాటే కానీ ఇంతకుమించి తీసుకున్న నిర్ణయం ఏంటి డెడ్ లైన్ తర్వాత నలభై ఎనిమిది గంటల డెడ్ లైన్ విధించిన తర్వాత విధించిన తర్వాత ప్రభుత్వం స్పందించకుండా ఉండుంటే ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ సవాళ్ళను స్వీకరించకపోతే తానంటే ఏంటో చూపిస్తాము ఒక సరైన డెసిషన్ అన్నారు కానీ చివరిగా చెప్పింది రెండు రోజులకు ఒకసారి దీని మీద మాట్లాడతాము రెండు రోజులకు ఒకసారి దీని మీద పేపర్లు విడుదల చేస్తూ ఉంటాము అంటే గతంలో కూడా ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత తర్వాత గతంలో రెండు వేల పద్నాలుగు టైంలో చూసుకుంటే కనుక శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉండేవారు గత ప్రభుత్వం ఏం చేసింది అప్పుడు ఏం చేసింది ఇప్పుడు ఏంది మనకు కూడా శ్వేతపత్రాలు ఆ మాత్రం ప్రతిదానికి ఒక శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉంటారు దానివల్ల ఏం జరుగుతుంది ఏం వరుగుతుంది అంటే ఏం చెప్పలేం కాకపోతే వాళ్ళ పారదర్శకత నిరూపించుకోవడానికి వాళ్ళ సచ్చీ సచ్చీలతను ప్రజలకు చూపించుకోవడానికి ఒక శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉండేవారు ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ స్టార్ట్ చేశారా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి జగ ఫైనల్గా చంద్రబాబు గారు ప్రెస్ మీట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన రాజీనామాకు సంబంధించి ఏమన్నా ఉంటాయా లేదంటే తమ నేతలు కానీ తమ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా రాజీనామాకు సిద్ధపడుతున్నారు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ అని ఏమైనా ప్రచారం జరుగుద్దంటే అదేం లేదు కాకపోతే ఫైనల్గా చంద్రబాబు గారు చెప్పింది అయితే మాత్రం రెండు రోజులకు ఒకసారి ఇక్కడ నుంచి దీనికి సంబంధించి ఒక పేపర్ అయితే విడుదల చేస్తూ ఉంటాం ప్రజలందరూ ఖచ్చితంగా సహకరించాలి అదే నేపథ్యంలో అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో తరలించడానికైతే ఒప్పుకునేది లేదు అమరావతి కదిలేదు లేదు అమరావతి అమరావతిలోనే పూర్తి రాజధాని ఏర్పాటు చేయాలని వాస్తవానికి అమరావతి ఎక్కడికి కదలదు అక్కడే ఉంటుంది కాకపోతే ప్రభుత్వం చెబుతున్నట్టు శాసన రాజధాని అయితే ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు చెప్తుంది అయితే దీన్ని దీంట్లో కేంద్రాన్ని కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేశారు కేంద్రం కూడా దీని మీద స్పందించాలి కేంద్రం ఎంటర్ అయితే కానీ ఈ సమస్య ఒక కులిక్కి రాదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం ఒక నిజంగా మరి కేంద్రం ఆల్రెడీ చెప్పేసింది పూర్తిగా రాజధాని ఎక్కడ ఉంచాలి ఎక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం ఇందులో కేంద్రం జోక్యం చేసుకోవద్దనేది గతంలో చెప్పింది కానీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు ఖచ్చితంగా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రం ఎంటర్ అవ్వాలి అని చెప్పడం అలాగే దీనికి సంబంధించి రెండు రోజులకోసారి ఇప్పుడు ఆయన చేసిన చూపించిన వీడియోలతో కానీ ఆయన చేసిన ప్రకటనతో కానీ ప్రజలందరూ ఒకసారి చర్చించుకొని పోరాటానికి సిద్ధం కావాలి అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో పోరాటాలు చేయడం సాధ్యమవుతుందా లేదా అంటే ఇప్పుడు జూమ్ యాప్లో ఎలా అయితే మాట్లాడారో అలాగే మద్దతు ఇవ్వాలి అనేది ఆ మాట కూడా అలా చంద్రబాబు గారు అనడం జరిగింది ఎవరికి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లో ఉండే మద్దతు తెలపండి సంఘీభావం తెలపండి అనేది మొత్తానికైతే ఫైనల్గా ఆయన చెప్పిన డెసిషన్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే రెండు రోజులకు ఒకసారి ఇక్కడ నుంచి దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కార్యాచరణ ఏంటి ఏం చేయాలి ఎలా అడ్డుకుంటారు ఏంటనేది అయితే ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఒక పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారనేది అంతే తప్ప మించి రాజీనామాలు చేయడము ఏముండదు ఈ లోపల ఈ నిర్ణయం వల్ల అంటే ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఇప్పటికే వైసీపీతో టచ్లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు వైసీపీలో చేరిపోయేందుకు ఒక ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారనేది అంటే ఒక ఒక పక్కన రెండు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అలాగా ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైసీపీకి మద్దతుగా నిలుస్తు నిలుస్తూ ఉంటే గనక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అన్ని ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది అనేది వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్న పరిస్థితి అదే కనుక జరిగితే మరి చంద్రబాబు గారి పోరాటానికి మద్దతు ఇచ్చేది ఎవరు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి